मिनिस्टर सामवेश राष्ट्र मुख्यमंत्री దేనికి అంటే ఈడి గాని ఐటి దాడులకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపుగా 58 మంది ఏంది చాలా రకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇక పార్టీ మారడమే ఆ శరీరం అంతకు మించి మనకు వేరే అవకాశం లేదు అంటూ కూడా ఆ తెర మీదకి వచ్చినట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందిందా లేదా అనే అంశం కూడా ఆశ్చర్యాన్ని కల్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో టిఆర్ఎస్ కు క్షణ క్షణ గండం ప్రారంభమైంది అనుకోవచ్చు. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నా అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా ఇలాంటి పరిస్థితులే రాబోతున్నాయి. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ రోజు అసలు సిసలైన భాగోద్వేగానికి గురయ్యారు. బిఎల్ సంతోష్కి సంబంధించి, ప్రచార కమిటీకి సంబంధించి టిఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పెడుతుంది, భవిష్యత్తులో ఈ ఇబ్బందులన్నింటికీ రివెంజ్ ఉంటుంది అంటూ భాగోద్వేగానికి గురి కావడం, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక ప్రతి అంశం మీదుగా ప్రజల్లోకి వెళ్లేందుకు నిన్న సిఎస్ ను కలవడం, ఈ రోజు ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన పరిస్థితులు కనబడుతున్నాయి. రేపేం జరగబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారుతున్న అంశాలు, క్షణ క్షణం దడపుట్టే అంచే అంశాలు, అనుక్షణం ఆందోళన కలిగించే అంశాలు, తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, ప్రతి అంశాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చా. చలో ఈ రోజు జరిగే ప్రధాన అంశాలకు సంబంధించి మనం కొన్ని అంశాలను ఆ తెర మీదకి తేవడమే మంచిది. ఎందుకంటే మంత్రి మల్లారెడ్డికి సంబంధించి పాల బండి మోసినా అధ్యక్ష నేను పాల వ్యాపారం చేసినానే పాల మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఐటీ సోదాలు గట్టి అనే జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రానికి సంబంధించి ఆ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా వాళ్ళ ఇంటికాడ కూడా ఆందోళనకర అంటే వాళ్ళ అనుచరులు వచ్చిళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని ఉదయం నుంచి మల్లారెడ్డి టార్గెట్ గా ఐటీ సోదాలు చేయడానికి కూడా విభేదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఏం జరుగుతుందో ఎవరికి కూడా అర్థం కాని ఆ పరిస్థితి. మంత్రి మల్లారెడ్డి ఇంటి దగ్గర ప్రస్తుతం అయితే ఐ టెన్షన్ నెలకొన్నది. ఎందుకంటే అక్కడ వాళ్ళ అనుచరులకు సంబంధించి తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. మల్లారెడ్డి ఇంటికి ఇక టార్గెట్ చేసి కావాలనే ఐటీ రైడ్స్ చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఆందోళనకారులు ఒక ఇబ్బంది అయితే గురి చేస్తున్న పరిస్థితి. మరోవైపుగా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన దర్యాప్తు కేసులో ఆ కేసున క్యాసినోకు సంబంధించిన పెట్టుబడులపైన కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఉండే అవకాశాలు ఉన్నాయనేది కొత్త అంశం తెర మీదకి వచ్చింది. పెట్టుబడులు పెట్టినట్లుగా జై కిషన్ ఇంట్లో కూడా ఇటు సోదాలు జరుపుతున్నారు. మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన బంధువుల ఇంట్లో దాదాపుగా కోట్ల రూపాయలు కూడా దొరికినట్లుగా కూడా ఒక అంశం కూడా తెర మీదకి రాబోతున్న పరిస్థితి. రైట్, ఇక డైరెక్ట్ గా టాపిక్లోకి వెళ్దాం. ఏంటి అంటే ఈ ట్యాగ్ లైన్ పెట్టడానికి అనేక ఉద్దేశాలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న పరిస్థితులలో ఒక్కొక్క అంశం కూడా మీతో రోజు విశ్లేషణ చేస్తూనే ఉన్నాను, వాస్తవ పరిస్థితులను అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. రాష్ట్రాలకు సంబంధించి జరుగుతున్న పరిస్థితులు, దేశంలో ఏం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ స్కెచ్ ఏంటిది, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ రోజు ఉన్న అంశం రేపు జరుగుతుందా లేదా అనే అంశానికి కూడా ప్రతి అంశాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలక అంశాలు చోటు చేసుకోబోతున్నాయి. అదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను టార్గెట్ చేసుకుని అనేక అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఎందుకు ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తున్నారంటే ఉదయం నుంచి జరిగిన తాజా రాజకీయ పరిస్థితులే ఎందుకు నిదర్శనం. ఇటు మంత్రి మల్లారెడ్డికి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఆఫీసులలో ఎక్కడికక్కడ ఐటీ సోదాలు కొనసాగుతున్న పరిస్థితి, ఆఖరికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సంబంధించిన తన కుమారుడు సాయి కిరణ్ కు సంబంధించి కూడా ఈడీ నోటీసులు వచ్చాయంటే అందలేదని చెప్పిన పరిస్థితి, తన పిఏకి సంబంధించి దాదాపు 8 గంటలు విచారణ జరపడం, దాని తర్వాత తలసాని బ్రదర్స్ కు సంబంధించిన అంశం ఎపిసోడ్ ముగియడం, అటు దాంతో పాటుగా ఎల్ రమణ, వద్దిరాజు, మళ్ళీ ఇటు గంగుల కమలాకర్, మరికొంతమంది కూడా ఇలాంటి ట్రాప్ లో పడబోతున్నారు అనే అంశానికి సంబంధించి దానిలో భాగంగానే ఈ రోజు కాస్త నవ్వుకోవాలో, బాధపడాలో, ఆనందపడాలో, ఆశ్చర్యపడాలో అర్థం కాని ఒక విషయం కూడా తెలంగాణలో చోటు చేసుకుంది. దాని పేరే తెలంగాణ భవన్లో ఈ హైదరాబాద్ మంత్రులు, హైదరాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు, హైదరాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్సీలు, హైదరాబాద్ కు సంబంధించిన వ్యక్తులు ఆ తెలంగాణ భవన్లో సమావేశం కావడం. ఆ సమావేశం అర్థం ఏందట అంటే ఆ హైదరాబాద్ కు సంబంధించిన అభివృద్ధిపై సమీక్ష చేస్తున్నారట, హైదరాబాద్ అభివృద్ధుల గురించి చర్చించుకుంటున్నారు అని చెప్తున్నారు. కానీ అంతర్గతంగా ఏంటంటే టిఆర్ఎస్ పార్టీకి క్షణ క్షణం ఒక గండంగా మారిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో టిఆర్ఎస్ పార్టీలో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అందుకే ముందస్తుగా ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పదే పదే హెచ్చరిస్తూ వచ్చిండు, రాష్ట్రంలో ఎలాంటి దాడులైనా జరగవచ్చు, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, కాబట్టి ఆ అంశానికి సంబంధించి కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంట్లో భాగంగా ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా గతంలో చెప్పారు, దానికి సంబంధించి కూడా మనం చూసాం. ఈ రోజైనా రేపైనా ఇక భారతీయ జనతా పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేయబోతుంది. దాంట్లో కొన్ని అంశాలు కూడా లేకపోలేదు. ఎందుకు అంటే ఏ రోజుకైనా ఖచ్చితంగా కూడా ఈ పరిస్థితి భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది. ఎందుకంటే ఇక్కడ జరిగే కొన్ని అంశాలు చూద్దాం.
కేరళకు సంబంధించి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది, బీహార్కు సంబంధించి అది జేడీయూకు సంబంధించిన ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది, దాంతో పాటుగా ఆ ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది, తెలంగాణలో కవితను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలను ఎక్కడా కూడా ఉంచకుండా తమ ఆధిపత్య ధోరణితో తమ ప్రభుత్వం అక్కడున్న ప్రభుత్వాలను కూల్చివేసి లేదా మానసికంగా ఇబ్బంది పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఖచ్చితంగా అక్కడికి అధికారంలోకి రావడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది అనడానికి దానికి ఉదాహరణలుగా మారిపోయిన పరిస్థితి. అయితే ఈ రోజు నుండి జరిగిన కొన్ని అంశాలైతే మీకు మనం ఫస్ట్ చర్చించుకుందాం, ఆ తర్వాత మొత్తంగా లోతుగా చర్చించుకునే అంశాలకు వెళ్దాం. అయ్యా మంత్రి మల్లారెడ్డికి సంబంధించి దాదాపుగా 50 చోట్ల ఈ రోజు ఐటీ రైడ్స్ జరిగినాయి. ఐటీ రైడ్స్ జరగడంతో పాటుగా భారీగా కూడా కోట్ల రూపాయల నగదును కూడా సీజ్ చేసినట్టుగా సమాచారం. ఇంకొక అంశం ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు దాదాపుగా సమయం 8 గంటల 8 అవుతుంది, 8 గంటల సమయంలో కూడా మంత్రి మల్లారెడ్డి ఇంటి దగ్గర తమ అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తూ మోడీకి వ్యతిరేకంగా గట్టిగా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఉదయం నుంచి ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి 50 ప్రాంతాలలో మంత్రి మల్లారెడ్డికి సంబంధించింది ఒకటైతే. ఇంకొక అంశం ఏంటంటే మంత్రి మల్లారెడ్డితో పాటు ఇటు మన సార్ ఉన్నారు కదా తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించి కూడా ఆందోళన వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇంకొక పర్సన్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి చాలా రోజులుగా ఇప్పటికీ కేసీఆర్ కి సంబంధించో లేకపోతే ఇంకొకరికి సంబంధించో చేస్తున్న అంశాలను కూడా మనం చూసాం, కానీ భవిష్యత్తులో జరగబోయే అంశాలకు సంబంధించి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండబోతాయంటూ కొందరు చెప్పిన పరిస్థితి. అయితే ఈ రోజు జరిగిన కొన్ని అంశాలను అయితే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక అసలు విసలైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది, చాలా ఇబ్బందికర పరిస్థితులలో ఉన్నారు, ఆ ఇబ్బందికర పరిస్థితి పేరే ఆందోళన గురవుతున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది ప్రధానమైన టాపిక్. దాంట్లో ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ఒకటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఆ 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఒకే ఎత్తైతే ఇప్పుడు జరగబోయే పరిణామం మరోలా ఉండబోతుంది. దీనికి సంబంధించి నేను పూర్తి స్థాయిలో ఒక డాటాను అయితే తయారు చేశాను, దాని పేరు మీకు తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దానికి సంబంధించిన అంశాలలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఒక అంశాన్ని అయితే తెర మీద తీసుకొచ్చాను. ఆ అంశానికి సంబంధించి ఏంటి అంటే 2014 అంటే దానికి ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందుకు తెలంగాణ ఉద్యమ నేత టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 వరకు భారతీయ జనతా పార్టీతోని కలివిలిగా కలిసి తిరిగి ఆ తర్వాత అనేక చట్టాలకు కూడా ఆఖరికి నల్ల చట్టాలు వ్యవసాయ చట్టాలకు కూడా మద్దతు ఇచ్చింది అప్పట్లో. మళ్ళీ తర్వాత దాన్ని రద్దు చేసిన తర్వాత వెళ్లిన పరిస్థితి. ఇక 2018 నుంచి టిఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైంది. కానీ 2019 మే 14 నుంచి మాత్రం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జరిగిన వ్యూహాలలో కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఆ వ్యూహాల పేరేంటిదో తెలుసా? టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అప్పుడే మన రాష్ట్రానికి సంబంధించిన కేటీఆర్ కు మరి ముందస్తు సమాచారం ఉందో లేకపోతే కేసీఆర్ కు ముందస్తు సమాచారం ఉందో తెలియదు, కానీ అప్పటి నుంచే మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ చాలా మందికి హెచ్చరిస్తూ వస్తూ ఉన్నారు. ఏమని, మన మీద దాడులు జరగచ్చు, భవిష్యత్తులో దాడులకు సంబంధించిన అంశాలకు కూడా మనం పరిగణనలో తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్న పరిస్థితి, ఇటు కేటీఆర్ చెప్తున్న పరిస్థితి, అందరూ చెప్తున్నారు. అయితే ఇక వాస్తవ విషయాలు మాట్లాడడానికి కొన్ని విషయాలను మాత్రం మీకు ఎందుకంటే ఉదాహరణగా చెప్తూ వచ్చాను. ఇప్పుడు అసలు విషయానికి వెళ్తా. నేను కొన్ని విషయాలు చెప్తున్నా కాబట్టి చాలా జాగ్రత్తగా ఆందోళనకరమైన విషయాలు ఇవన్నీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయానికి ఆరోగ్యకరమైన విషయాలు అసలే కాదు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామం చాలా ఇబ్బందికరంగా ఉంది. తెలంగాణలో ఇప్పుడు పరిపాలన లేదు. నేను డైరెక్ట్గానే అంటాను, నిర్మోహం ఆటంగానే మాట్లాడతా. ఏమైనా జరిగినా ఏదైనా కానీ నేను క్లారిటీ సబ్జెక్ట్తోనే ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేవలం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి జరుగుతున్నాయి 2 వ్యూహాలు. తమ పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి, 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ పార్టీకి వచ్చే ఆ సీట్ల సంఖ్య 43, కొంచెం కష్టపడితే వచ్చేటి 32, ఇంకా వాటి మీద ఆశ లేని సీట్లు మిగతావని, అంటే 75 సీట్లు మాత్రం ప్రభుత్వానికి సంబంధించినవి, మిగతాయి కాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే సీట్ల సంఖ్య 43, మిగతా సీట్లకు సంబంధించి 32గా కాస్త కష్టపడితే బయటపడేటి. అయితే ఈ అంచనాన్ని ఎప్పుడైతే కేసీఆర్ గారికి అందిందో అప్పుడే టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రగతి భవన్లో, ఇక్కడ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయడం జరిగిన అంశాలు మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు జరుగుతున్న కొత్త విషయాలు ఏంటంటే భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ మీద పూర్తి స్థాయిలో కక్ష సాధింపు చర్య చేయబోతున్నది. భారతీయ జనతా పార్టీ తన అనుకున్న వ్యూహాన్ని పదునును ఇప్పుడు వ్యూహరచనలో ఆచరణలకు సిద్ధంగా పోతుంది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే వాస్తవమే, బిఎల్ సంతోష్కి సంబంధించిన అంశంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భావోద్వేగానికి గురి కావడం,
దశలో కన్నీళ్లు కారుస్తారా అన్న తీరుగా మాట్లాడడం అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రచారకులందరినీ కూడా ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారనే ఒక బాధను తెర మీదకి తీసుకురావడం ఇక్కడ చాలా అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి అంటే భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయా అసలు కేసీఆర్ కవిత కాకుండా బండి సంజయ్కి ఎఫెక్ట్ ఏమైనా ఉందా ఎందుకంటే తన అనుచరుడికి సంబంధించి ఎమ్మెల్యేల ఇరకేసులో ఎవరైతే అడ్వకేట్ శ్రీనివాస్ ఉన్నారో తనకు సంబంధించిన వ్యక్తి తనేమైనా అరెస్ట్ చేయబోతున్నాడా తన నుంచి తానే చేశాడనే లీకౌట్ ఇచ్చారా బిఎల్ సంతోష్ వ్యవహారానికి సంబంధించి బండి సంజయ్ ఈరోజు భాగోద్వేగానికి గురికావడానికి కారణం ఏంటి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు మాట్లాడితే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఒక గుబులు టిఆర్ఎస్ పార్టీ నేతలలో ఏ విధంగా ఉందో భారతీయ జనతా పార్టీ నేతలలో కూడా ఆ విధంగా ఉంది ఎందుకంటే ఎమ్మెల్యేల ఎరకేసుకు సంబంధించి చాలా మంది కూడా కోర్టుకు వెళ్లారు కోర్టుకు సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ కావచ్చు ఫ్రీడమ్ కి ఇచ్చిన పరిస్థితులు అయితే మనం చూసాం ఆ అంశాలకు సంబంధించి కావచ్చు ఇటు బిఎల్ సంతోష్ కి సంబంధించి రెండోసారి నోటీసులు సర్వ్ చేయడం కానీ అదే ప్లేస్ లో వేరే వ్యక్తి ఉంటే ఈ పార్టీకి అరెస్ట్ చేసేవారు అంటే ఇక్కడ కూడా సామాన్యుడికి ఒక న్యాయం డబ్బున్నోడికి ఒక న్యాయం అధికారం ఉన్నోడికి ఇంకొక న్యాయం అని కూడా ఒక అంశం కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ఆరోగ్యకరంగా లేవు ఎప్పుడైతే ఈ రాష్ట్రానికి సంబంధించి వరుసగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గానీ ఐటీ గానీ ఈ రెండు దాడులు కొనసాగుతున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కానీ ఈ దాడులకు సంబంధించి చాలా ఆందోళనకరంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది అంటే తెలంగాణలో రాజకీయాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ మధ్య ఒక ప్రచండ యుద్ధమే కొనసాగుతుంది పచ్చిగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితులు వచ్చాయి అవునే అని చాలా వరకు కూడా బలాన్ని చేకూరుస్తున్న అంశాలు కూడా కనబడుతున్నాయి ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చాలా భయాందోళనకరంగా ఉన్నది చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా చాలా మంది అక్రమ సంపాదనకు సంబంధించి చెప్తున్నారు ఎందుకు అంటే నిజంగా నిజాయితీగా ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ ఇతరత్రులు కానీ నిజంగానే వ్యవహరిస్తే నిజంగా వాళ్ళు శుద్ధ పూసలు అయితే కడిగిన ఆనిముత్యాలే అయితే లేకపోతే వాళ్ళు నిజాయితీ పరులే అయితే ఈడీ కానీ ఐటీ దాడులకు ఎందుకు భయపడుతున్నారు అంటే ఎక్కడో ఒక చోట గట్టి తప్పే చేశారనే ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా బండి సంజయ్కి సంబంధించి కూడా భాగోద్వేగానికి గురికావడం బిఎల్ సంతోష్ అరెస్ట్ లేకపోవడం రెండోసారికి సంబంధించిన నోటీసులు ఇవ్వడం ఇక కవితకు సంబంధించిన అంశాన్ని పూర్తిగా ఎక్కడికక్కడ సమాధులు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది ఎందుకంటే న్యాయవాదితో ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలోనే పర్యటన కొనసాగిస్తూ ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా పంటి అంటనట్టుగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఇప్పటి వరకు కూడా కొన్ని తాజా అంశాలు ఏంటంటే ప్రగతి భవన్ లో ఇప్పటికీ కూడా అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది మరోవైపు ఇంకో విషయం ఏంటంటే మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఇంటికాడ ఇంకా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది మీరు కార్యకర్తలు కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఎవరైనా కానీ నిజంగా విచారణ జరిగినప్పుడు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఎదుర్కోవాలి కానీ ఇలాంటి అంశాలు దేనికి సంకేతం అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి ఇంకొక అంశం ఏంటంటే చాలా రోజులుగా అనేక రకాల అంశాలు కూడా తెర మీదకి వచ్చాయి చాలా ఛానళ్లలో కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే కొందరికి అనుకూలంగా మరికొందరికి అనుకూలంగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మాత్రం చాలా విచిత్రంగా ఉన్నాయి ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన తన ఎవరైతే బంధువు ఉన్నారో సంతోష్ రెడ్డికి సంబంధించి ఐటీ అధికారులను లోపలికి రానివ్వకుండా గేట్ తాళం తీయకుండా ఎక్కడికక్కడ క్లోజ్ చేసిన పరిస్థితులు కూడా కనబడ్డాయి అంటే రాష్ట్రంలో ఒక భయానకర పరిస్థితులు ఏర్పడ్డాయా సృష్టించబడ్డాయా లేకపోతే భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇది కావాలని రాజకీయం చేస్తుందని కొంతమంది లేదు అలాంటిది ఏది జరగట్లేదని మరికొంతమంది కూడా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి అనేది కూడా మనం వేచి చూడాలని మరికొంతమంది కూడా వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వ పరిపాలన కాదు కేవలం ఐటీ దాంతోపాటు ఈడీ ఈ రెండు దర్యాప్తుల కోసం మాత్రమే ఇక్కడ కొనసాగుతుంది అని చాలా మంది చెప్తున్న పరిస్థితి అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే బీజేపీ నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ అనేది కొంతమంది వాదిస్తున్నారు కానీ కేటీఆర్ కు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఆరోపణలు రాలేదు నిజమా కాదా మరి ఏం జరగబోతుంది అనేది మీ ఓటును కూడా వేయండి కిందకి సంబంధించి అవును కాదు అనేది మీ ఓటర్ ద్వారా కూడా ఆ తెలియజేయండి ఎందుకంటే ఈ అంశం కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలక అంశంగా మారబోతుంది అసలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు అమిత్ షాను ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నంలో కేసీఆర్ ఇద్దరు ఏం తగ్గేదే లే అంటూ కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఎమ్మెల్యేల ఎరకేసు కేసేమో ఆ కేసీఆర్ చేతిలో ఉంది దాంతో పాటు క్యాసినో గానీ లేకపోతే లిక్కర్ సంబంధించి కావచ్చు ఇప్పుడు ఈడీ దాడులు కావచ్చు ఐటీ దాడులకు సంబంధించేమో ఇటు అమిత్ షా చేతిలో ఉంది అనేది కొంతమంది వాదనగా కనిపిస్తుంది
నిజంగా ఈ కేసుల ఇన్వెస్టిగేషన్ కాస్త గందరగోళాన్ని కూడా సృష్టిస్తున్న పరిస్థితి. మనకు 2018కి ముందు కూడా ఒకసారి ఇలాంటి పరిస్థితులే చూసుకున్నాయి. ఖమ్మానికి సంబంధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి కావచ్చు, కొంతమంది కూడా కేవలం ముఖ్యమంత్రి గారే చేయించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశం కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నది అనేది చాలా మంది కూడా వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ కవితకు సంబంధించిన ఎపిసోడ్ ను క్లోజ్ చేసిల్లు, ఇక కేటీఆర్ కు సంబంధించి లేకపోతే హరీష్ రావు కు సంబంధించి లేకపోతే ఇతరత్రకు సంబంధించి ఎవరు కూడా అందరూ మౌనంగా ఉన్న పరిస్థితి. ఏకంగా ఈరోజు తెలంగాణ భవన్ లో హైదరాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు సమావేశం కావడం మాత్రం భవిష్యత్తులో కొంచెం ఆందోళనకరంగా కల్పించే విషయమే అనుకోవచ్చు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని అంశాలను తెరమీదికి తెచ్చేందుకు కొంతమంది లేదు, అక్కడ కేవలం అభివృద్ధి పైనే చర్చ అని మరికొంతమంది, కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీతోని ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో వస్తే మనకు కూడా ఇబ్బంది వాటిల్తే ఇక్కడ ఉండకంటే వేరే పార్టీకి మారాలని ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఫోన్ ట్యాపరింగ్ సంబంధించి నిఘా ఉందో ప్రతి ఒక్కరి విషయం కూడా నా చేతిలో ఉన్నది అనే అంశాన్ని ఈ రోజు మన కళ్ళ కట్టినట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి. దాంట్లో భాగంగా కొంతమంది ఎమ్మెల్యేల లిస్టు కూడా వచ్చింది. ఆ ఎమ్మెల్యేల లిస్టుకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీతోని టచ్ లో ఉన్న వారి సంఖ్య 58కి చేరింది. 43 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలితే 58 మంది వాళ్ళతో టచ్ లో ఉన్నారంటూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు జరుగుతున్న ఐటీ కానీ ఈడీ దళాలకు సంబంధించి ఒక అంశం, ఇంకొక అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ నుండి మానిటరింగ్ చేస్తూ అందరినీ ధైర్యంగా ఉండండి, ఏం కాదు, మనం ఎదుర్కోవాలి, తప్పదు, తెలంగాణ ప్రజలకు మనం సమాధానం చెప్తాం, ఖచ్చితంగా భవిష్యత్తులో న్యాయమే గెలుస్తుంది, మీరు అధైర్యపడకండి, మీకు పార్టీ అండగా ఉంటుందంటూ కూడా ముఖ్యమంత్రి గారు ఏకంగా ప్రగతి భవన్ నుండి కూడా సమాచారాన్ని అందరికీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుందట. ఇంకొక అంశం ఏంటంటే రేపు ఏది జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటే ఇక్కడ తెలంగాణ భవన్లో ఈరోజు హైదరాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు సమావేశం అవడం మాత్రం చాలా ఆందోళనకరంగా, అంటే ఆత్మీయ సమ్మేళనాలు 27వ తారీఖు ఉదయం 10 గంటలకు కలుద్దామని చెప్పినప్పటికీ కూడా ఒక సమావేశానికి కావాలి అనుకుంటే ఏదైనా హోటల్లో కానీ ఫంక్షన్ హాల్లో కూడా కావాలి, కానీ తెలంగాణ భవన్ వేదికగా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ భవన్లో ఏదైనా సమావేశం జరిగితే మాత్రం మంత్రి కేటీఆర్ గాని లేకపోతే కవిత గాని హరీష్ రావుకు సంబంధించి కేసీఆర్ కు సంబంధించి ఎవరో ఒకరు వస్తారు. కానీ అలాంటి పరిణామం ఏది లేకుండా ఉంది అంటే తెలంగాణలో ఏదో ఆందోళనకరం విషయం జరగబోతుంది, ఏదైనా అరెస్టులు జరగబోతున్నాయా లేకపోతే ఏం జరగబోతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇంకొక అంశం కూడా చోటు చేసుకుంది. ఆ అంశం పేరు ఏంటంటే దాడులు ప్రతి దాడులు. ఒక అంశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న అంశాలలో ఒకటి ఏంది అంటే ఇటు మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఐటీ దాడులు, అన్ని కాలేజీల 50 చోట్ల ఆయన దాడులు కొనసాగుతున్నాయి. అంటే ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఐటీ సంబంధించి దాడులు అయితే జరుగుతున్నాయి. ఇటు మరోవైపు ఆ తలసానికి సంబంధించి కూడా అష్ట దిగ్బంధనమైన పరిస్థితి. ఇటు మంత్రి మల్లారెడ్డి కూడా ఆల్మోస్ట్ అష్ట దిగ్బంధనమే అయింది. గతంలో కూడా ఆయన మీద పలు ఆరోపణలు వచ్చినాయి, జవహర్ నగర్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు ఆర్మీ పరేడ్కు సంబంధించిన స్థలాలలో కూడా కొంచెం వివాదం ఉంది, కబ్జాలకు సంబంధించిన వివాదాలు కూడా ఉన్న పరిస్థితి అంటూ కూడా మరోవైపు కూడా కనిపిస్తుంది. కానీ కేసీఆర్ మాత్రం సైలెంట్ గా వ్యూహాత్మకంగా వారికి భరోసానిచ్చే ప్రయత్నం చేశాడట. ఏమని, మీకు పార్టీ అండగా ఉంటుంది, ఎల్లవేళలా మీకు పార్టీ అండగా ఉంటుంది, మీరు అధైర్యపడకండి, మీ వెనక మేమున్నాము అనే సంకేతం ఒకవైపు అయితే ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగిన ఏది సమావేశం దేనికి సంకేతం అనేది కూడా ఆంతర్యం ఉంది. ఇంకా మరోవైపుగా ఏంది అంటే ఏకంగా మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద దాదాపుగా ఇప్పటికే ఒక 100 నుంచి 500 మంది వాళ్ళ యొక్క కార్యకర్తలు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కూడా కాస్త ఆందోళన కలిగిస్తుంది. అంటే తెలంగాణలో ఏదైనా అరెస్టు జరగబోతుందా లేకపోతే ఎవరిని అరెస్టు చేస్తారనే అంశానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఎక్కడ వెల్లడించలేదు. కానీ ఆందోళనక పరిస్థితి అయితే కొనసాగుతుంది అంటూ కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి కన్నా, అంటే మంత్రి మల్లారెడ్డి కాదు చాలా రకాల విషయాలు కూడా బయటికి రాకుండా చేస్తున్నారు అనేది కొంతమంది చెప్తున్న పరిస్థితి. కానీ దానికి తోడు భారీగా అంటే నోట్ల కట్టలు 2-3 కోట్ల పైచీలకే దొరికాయి అనేది మంత్రి మల్లారెడ్డి బంధువులకు సంబంధించి కొంతమంది మాత్రం ఏకంగా గేట్లు కూడా ఓపెన్ చేయకుండా లోపలికి రానియకుండా చూస్తున్నారు అనేది ఇంకొంతమంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే రాష్ట్రంలో జరుగుతున్న అంశాలలో ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మనం మాట్లాడుకున్నట్లుగా కొన్ని అంశాలు తెరమీదకి వస్తున్నాయి. ఆ అంశాల పేరు ఏంటంటే ఒకటి ఆపరేషన్ ఆకర్షణ భారతీయ జనతా పార్టీ అంటుంది. ఓ పక్కన ఈడీ ఐటీ దాడులకు సంబంధించి భయభ్రాంతులకు గురి చేసి ఎవరెవరైతే తప్పులు చేశారో లేకపోతే ఎవరెవరైతే భయభ్రాంతులకు గురవుతున్నారో వారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఒకటి జరుగుతుంది. దాని పేరే గ్రీన్ గ్రీన్ గ్రీన్
గ్రీన్ అని చెప్పారు. అంటే దాని ఒప్పందం పేరు వాళ్ళు గ్రీన్ గా పెట్టారు. అంటే మేము ఎప్పుడైనా రావడానికి గ్రీన్ సిగ్నల్ అన్నట్టట. దానికి వ్యవహారాల కమిటీ ఈటల రాజేందర్ కాకుండా డైరెక్ట్ గా సంజయ్ కే కొంతమంది అంటే అప్రోచ్ అయ్యి వాళ్ళు మేము వస్తామని చెప్పిన పరిస్థితి కూడా ఏర్పడ్డది అనేది మరికొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమో కిషన్ రెడ్డికి సంబంధించి టైప్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ వ్యూహం ప్రకారం టిఆర్ఎస్ ను ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కవితకు సంబంధించిన ఎపిసోడ్ ను తెర మీదకి తేవడం, దాంతో పాటు ఇటు ఐడి గానీ ఈడీ గాని రేపు పొద్దుగాల సిబిఐ గానీ లేకపోతే ఇటు అన్ని జడ్జిల నుంచి కానీ మొత్తం ఓవరాల్ గా టిఆర్ఎస్ పార్టీని చుట్టుముట్టి అష్టదిగ్బంధనం చేస్తున్నాయి. పార్టీని క్షణక్షణం ఒక అనుక్షణం ఒక దడబుట్టించే విషయాలు వస్తున్నాయి. ఎందుకు ఎందుకు ఇంత భయపడుతుంది?